హాయ్ అండి, అందరికి నమస్కారం. మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని ఎలా తెలుసుకోవాలి, అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని తెలుసుకోవడానికి, పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడానికి మనం ప్రతిరోజు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలండి. ఈ నియమాలను పాటించినట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుస్తుంది, అలాగే పాజిటివ్ ఎనర్జీ కూడా మన ఇంట్లో క్రియేట్ అవుతుంది. ఆ నియమాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మనం ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేవగానే మనం ముందుగా భూదేవిని నమస్కరించుకొని బెడ్ మీద ఉన్న బెడ్ షీట్స్ని నీట్గా ఫోల్డ్ చేయాలండి. ఉదయాన్నే లేచిన నుండి మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. ఇవన్నీ మనం కొత్తగా పాటిస్తున్నవి కాదండి, మన పూర్వీకులు పాటించినవే అండి. ఈ బెడ్ మీద ఉన్న బెడ్ షీట్ని నీట్గా ఫోల్డ్ చేయాలండి. ఈ పనులను ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళే కాకుండా ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి కూడా అలవాటు చేయాలి. ఒకరోజు మీరే గమనించి చూడండి, చిందరవందరగా ఉన్న బెడ్ని అలాగే నీట్గా ఉన్న బెడ్ని చూస్తే ఎలా అనిపిస్తుంది అని చేంజ్ మనకి తెలుస్తుందండి. దీంతో కూడా పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుందండి. అలాగే సూర్యోదయానికి ముందే తెల్లవారుజామున 6 గంటలలోపే చిన్న ముగ్గునైనా ఇంటి ముందు పెట్టుకోవాలండి. గడపని చక్కగా అలంకరించాలి. మామూలు రోజులలో గడపను అలంకరించి పూలను సమర్పించాలి. పండగ రోజులలో గడపకి ఇరువైపులా దీపాలను తప్పకుండా వెలిగించాలండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంటి ముందు ముగ్గుతో గడపలక్ష్మి అందంగా ఉంటే ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని లక్ష్మీదేవి మనకిస్తుంది. అంటే మనకి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుందండి. చూడడానికి ఆ ముగ్గు చూడండి, చాలా కలగా ఉంది. మనం ఎప్పుడూ కూడా గుమ్మానికి నిండుగా పసుపు కుంకుమ ఉండేలా చూసుకోవాలి. దీని వెనుక సైన్స్ కూడా దాగి ఉందండి. ముఖ్యంగా పసుపు యాంటీబ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. దీనివల్ల ఎలాంటి నెగటివ్ ఎనర్జీ కూడా మన ఇంట్లోకి రాకుండా ఉంటుంది. అలాగే ఉదయాన్నే మనం పాలు కాచే ముందు కొన్ని పచ్చిపాలను తీసుకొని గుమ్మానికి ఇరువైపులా పోయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనకి పుష్కలంగా ఉంటుందండి. మనకు మంచైనా చెడైనా ఈ సింహద్వారం నుండే మొదలవుతుంది. దీంతో పాజిటివ్ ఎనర్జీ మనకి క్రియేట్ అవుతుందండి. మన ఇంట్లో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత దేవుడి శ్లోకాలను చదవడం వల్ల మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఉదయాన్నే మనకి ఆందోళన కలిగించే వాటిని వినడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మనకు క్రియేట్ అవుతుందండి. సో మన మనసుని ఎప్పుడు మనం ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే ఉదయం నిద్రలేవగానే తులసి చెట్టును చూస్తే చాలా మంచిదండి. పచ్చని మొక్కల్ని చూడడం వల్ల కూడా మనకి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. తులసమ్మ ఎప్పుడు కూడా నిండుగా పసుపు రంగులో కనిపించాలండి. తులసమ్మకి నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసమ్మ చుట్టూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. తులసమ్మ ఎప్పుడు కూడా కలకలలాడుతూ నిండుగా కనిపించాలండి. ఇలా చేస్తే మనకి పాజిటివ్ ఎనర్జీ అయితే క్రియేట్ అవుతుంది. అలాగే మనం వంట చేసుకునే స్టవ్ ఎప్పుడు నీట్గా ఉండేలా చూసుకోవాలి. పండగ రోజులలో ఆగ్నేయమూలలో దీపం వెలిగిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అయితే క్రియేట్ అవుతుందండి. ముఖ్యంగా కిచెన్లో తిన్న గిన్నెలను అలాగే ఉంచకూడదు, ఎప్పటివి అప్పుడే క్లీన్ చేసుకోవాలండి. శుభ్రంగా ఉన్న ప్రదేశంలో ఆహార పదార్థాలను వండడం వల్ల తిన్నవారికి వండిన వారికి మంచి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. అలాగే ఇంటి ఈశాన్య భాగంలో ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఇంటి ఈశాన్య భాగం లక్ష్మీ కుబేరుల స్థానం అండి. ఈశాన్య భాగంలో దీపం వెలిగించి కలుషాన్ని పెట్టుకుంటే లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలుగుతుంది. అలాగే సూర్యోదయ సమయంలో సన్లైట్ మన ఇంట్లోకి రావడానికి మెయిన్ డోర్ని విండోస్ని తెరవడం వల్ల కూడా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుందండి. ఇల్లంతా శుభ్రంగా ఉండడం వల్ల ఇంటి ఇల్లాలే కాదు, ఇంట్లో వారంతా సంతోషంగా ఉంటారు. మన ఇంట్లో ఉన్న సెల్ఫ్స్, కబోర్డ్స్ ఎప్పుడు కూడా దుమ్ము లేకుండా నీట్గా ఉండేలా చూసుకోవాలండి. వాటిలో దుమ్ముంటే మాత్రం మన ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని ఎలా తెలుసుకోవాలో చూద్దాం.
మనం పని మీద కానీ ఫంక్షన్స్ కానీ బయటికి వెళ్ళినప్పుడు, ఇలా బయటికి వెళ్ళి తిరుగు ప్రయాణం అవుతున్నప్పుడు ఇంటికి వెళ్తున్న ఉత్సాహం మనలో ఉండాలి. ఇంట్లో వాళ్ళందరితో కలిసి ఉండాలనే ఆసక్తి మనకు ఉండాలండి. అలా కాకుండా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్తే చిరాగ్గా ఉంటుంది అనే భావన మనకు కలుగుతుందంటే మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని మనం తెలుసుకోవాలండి. అలాగే ఇంటి ముందు ఉన్న తులసి చెట్టు డల్గా అవుతుంది అంటే మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని అర్థమండి. ఇక అందరూ చేసే పొరపాటు ఏమిటంటే ఇంట్లో విడిచిన బట్టలను ఎక్కడ పడితే అక్కడ వేస్తుంటారు. ఇలా వేస్తే మాత్రం నెగటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఎప్పుడు కూడా అలా చేయకూడదండి. విడిచిన బట్టలను ఒక టబ్లో కానీ లేదా వాషింగ్ మిషన్లో కానీ వేయడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఇంటి ముందు చెప్పులను ఎప్పుడు కూడా విడవకూడదండి. ఒక సైడ్కు విప్పాలి. మన ఇంటి సింహద్వారం నుండే మనకు అన్ని మొదలవుతాయి. మన ఇంటి సింహద్వారం ముందే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వెళ్తుంది. సో మీరు అక్కడ చెప్పులను విప్పినట్లయితే అమ్మవారు ఆగ్రహానికి చెంది అక్కడి నుండే వెళ్ళిపోతుందండి. సో ఎప్పుడు కూడా ఇంటి సింహద్వారం ముందు చెప్పులను విప్పకూడదు. అయితే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని మీరు గమనించినట్లయితే ముందుగా రెండు ప్రమిదలను తీసుకొని వాటిలో గల్ల ఉప్పును వేసి ఆ ఉప్పు మీద పసుపు వేయాలి. తర్వాత ఒక నిమ్మకాయను తీసుకుని రెండు సమభాగాలుగా కట్ చేసి ఒక సమభాగాన్ని పసుపుతో అద్ది ఉంచాలి. రెండవ సమభాగాన్ని కుంకుమతో అద్ది ఉంచాలండి. పసుపు కుంకుమలు నిమ్మ చెక్కలకి నిండుగా అద్దాలండి. ఒక ప్రమిదలోని ఉప్పు మీద పసుపు అద్దిన నిమ్మకాయ వక్కను రూపాయి నాణాన్ని ఉంచాలి. మరొక ప్రమిదలో కుంకుమ అద్దిన నిమ్మకాయ వక్కను రూపాయి నాణాన్ని ఉంచాలండి. తర్వాత వీటిని గడపకి ఇరువైపులా పెట్టుకోవాలి. అంటే గడపకి ఎడమ వైపున పసుపు అద్దిన నిమ్మకాయను, కుడి వైపున కుంకుమతో అద్దిన నిమ్మకాయను వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టాలండి. ఇలా చేస్తే నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. అయితే ఇలా గడపకి ఇరువైపులా ఉప్పు నిమ్మకాయను ఎలా పెట్టాలి అనే ఫుల్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే శుక్రవారము, ఆదివారము, పౌర్ణమి, అమావాస్య పండుగ రోజులలో ఇంట్లో తప్పకుండా సాంబ్రాణి ధూపం వేయాలండి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఫ్రెండ్స్, చూశారు కదండి ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని ఎలా గుర్తించాలి, పాజిటివ్ ఎనర్జీని ఎలా పెంచుకోవాలో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.